హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరో కొత్త డిమాండ్ అయితే ఇప్పుడు ఇప్పుడు మనకు చేయడం జరుగుతుంది దీని పట్ల ఖచ్చితంగా వీళ్ళైతే మంచి కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు దీనిపైన మనకు రేపు కానీ వెళ్ళండి కానీ ఒక నిర్ణయం వస్తుందా అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు వచ్చే అప్డేట్స్ మీకు డైలీ తెలియజేస్తుంటాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి అలాగే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసి చాలా మంది బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోకపోవడం వల్ల నోటిఫిస్తున్నారు వీడియోలు చూడలేకపోతున్నారు మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వివరాలు చూసినట్లయితే నూతన విద్యా విధానం వ్యతిరేకిస్తూ ధర్నాలు అలాగే సిపిఎస్ రద్దు పీఆర్సీ అమలు డిఏల సాధనకు ఉద్యమం చేస్తున్నాం అయితే నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల పదకొండు పన్నెండు తేదీలో ధర్నాలు చేస్తున్నట్లుగా ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అంటే ఏపీటీఎఫ్ ప్రకటించింది పేద విద్యార్థులకు ప్రాథమిక విద్యను దూరం చేసేలా నూతన విద్యా విధానం ఉందని రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల పరిరక్షణ సిపిఎస్ రద్దు పీఆర్సీ అమలు డిఏల సాధనకు ఉద్యమం చేస్తున్నట్లుగా ఏపీటీఎఫ్ తెలిపింది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ప్రభుత్వ ఉద్యోగుల్లో మెయిన్ భాగంగా అయినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా అంటే ఏపీటీఎఫ్ నుంచి ఒక అఫీసర్ ప్రకటన వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అలాగే ఉద్యోగులు రావాల్సినటువంటి సిపిఎస్ రద్దు అలాగే పిఆర్సీ అమలు డిఏల సాధనకు ఖచ్చితంగా ఉద్యమిస్తామని పదకొండు పన్నెండు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ధర్నాలు చేపడుతున్నారు సో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కూడా వీలైతే చెప్తూ ఉన్నారు సో చూద్దాం మనకి రేపు ఏడెంట్లోకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తుంటాను మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి జై హింద్